తెలంగాణ ఉద్యమ నేత అల్లం నారాయణ సారథ్యంలో TUWJH143ని ఏర్పాటు చేసుకుని పోరాటాలు సంప్రదింపులతో 100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధిని సమకూర్చుకోవడం జరిగిందని TUWJH143 ఐజయు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ బిజిగిరి శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజిగిరి శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో బుధవారం TUWJH143 ఐజయు జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి బిజిగిరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారని అన్నారు. వచ్చే నెలలో హైదరాబాద్లో TUWJH143 రాష్ట్ర మహాసభలు మరియు ఐజయు జాతీయ మహాసభలు జరగనున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. తెలంగాణ ఉద్యమ నేత అల్లం నారాయణ సారథ్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరాన్ని జర్నలిస్టులు సంక్షేమ ఫలాలు పొందాలనే లక్ష్యంతో TUWJH143గా మార్చుకోవడం జరిగిందన్నారు. అలాగే పోరాటాలు సంప్రదింపులు జరిపి 100 కోట్ల సంక్షేమ నిధిని సమకూర్చుకోవడం జరిగిందన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సంక్షేమ ఫండ్ మొట్టమొదటిసారిగా కనివిని ఎరిగినట్టుగా 100 కోట్ల సంక్షేమ నిధిని మనం ఉద్యమం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీకి మనం సమకూర్చుకోవడం జరిగింది. దాని నుండి చనిపోయిన జర్నలిస్టులకి వెంటనే ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశం, చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో 100,000 రూపాయల ఆర్థిక తక్షణ సహాయం అందించడం, అలాగే పిల్లలకి స్టైఫండ్, చదువుకునే పిల్లలుంటే స్టైఫండ్ తలా 3,000 రూపాయలు అందించడం ఇట్లాని జరుగుతుంది. డిపెండెంట్కు కూడా స్టైఫండ్ అందించడం, మీడియా అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన 100 కోట్ల నిధి నుండి తీసుకోవడం జరుగుతుంది. పెన్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే అన్లిమిటెడ్ హెల్త్ కార్డును మనం ఏర్పరచుకోవడం జరిగింది. ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్లిమిటెడ్ హెల్త్ కార్డును కూడా మనం ఏర్పరచుకున్నాం. అది ముందుకు సాగుతున్నాం. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో 18,000 అక్రిడేషన్లు ఉంటే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే 19,000 పైచీలకు అక్రిడేషన్లను సాధించుకోవడం జరిగింది. అది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 యొక్క సంప్రదింపులు, పోరాటాల ద్వారానే జరుగుతున్నది. ఇంకా అనేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. జర్నలిస్టుల సంక్షేమం కోసం మనం ప్రభుత్వాలతో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో రాష్ట్ర మహాసభలు, అటు జాతీయ మహాసభలు వచ్చే నెలలో హైదరాబాద్లో జరగనున్నాయి. కనుక ఈరోజు మనం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేసుకున్నాం. రాష్ట్ర మహాసభలకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివచ్చి విజయవంతం చేయాల్సిగా మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాను. ఈ సమావేశంలో TUWJH143 ఐజయు పెద్దపల్లి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కొట్టే సదానందం, చిన్న పత్రికల ప్రతినిధి అగస్తిన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు తన్నేరు రాజేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రోజు వేణుగోపాల్, తగరం శంకర్, నాయిని మధునయ్య, దేవి రాయమల్లు, సీనియర్ నాయకులు అంకరి ప్రకాష్, వడ్డేపల్లి రవీందర్, ముద్దసాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.